అది రైట్. ఆ సబ్జెక్టులకు మళ్ళీ పోతామండి. ఒకసారి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. రవికిరణ్ గారు, నిన్న కూడా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా హైదరాబాద్లో చెప్పారు, బరాబర్ ఎత్తేస్తాం, ఎక్కడా కూడా కాంప్రమైజ్ అన్బెండింగ్ ఇది ధోరణి చెప్పారు. మీ రాష్ట్ర అధ్యక్షురాలు తడబడ్డారు కానీ ఆవిడ మాటని ఇచ్చిన తర్వాత వాపస్ తీసుకొని ఫేక్ అని చెప్పేసి సోషల్ మీడియాలో కమ్యూనికేట్ రిలీజ్ చేశారు, కానీ ఆయన ఏం మొహమాట పడలా. అండ్ రేపు పొద్దున వచ్చే మీ ఇద్దరు అగ్రనేతలు కూడా మొహమాట పడరు. ఇది ఎటుకొచ్చి మీదే ఉంది, పోయేది 10 సీట్లే కదా మీరు నుంచినది, ఈ ఎక్కువ వచ్చింది ఎత్తికి చుట్టుకునేది తెలుగుదేశానికి అని కనిపిస్తుంది. ఎలా పాపం వాళ్ళని ఆ ప్రమాదం నుంచి కాపాడటం? వజ్రాల్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి 9 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. భారత రాజ్యాంగంలో అండి, భారత రాజ్యాంగం ఇది ఆర్టికల్ 15-16 ఒకసారి మీరు చూస్తే దానిలో స్పష్టంగా రాసి ఉంటుంది ఏంటంటే, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో మత ప్రాతిపదిక అనేటువంటి రిజర్వేషన్స్ ఇవ్వడానికి లేదు, కేవలం ఆర్థికంగా సామాజిక విడుపడిన తరగతులకు మాత్రమే ఇవ్వాలని. ఎక్కడ మతం ఆధారంగా, ఆ రోజు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో డిస్కషన్ జరిగినప్పుడు మతం ఆధారంగా రిజర్వేషన్ చేస్తే మొత్తం కన్వర్జన్స్ అయిపోతారు, కన్వర్జన్స్ ప్రోత్సహించిన వాడు అవుతారు. అందుకని మన ఫౌండింగ్ ఫాదర్స్, రాజ్యాంగం అనే ఫౌండింగ్ ఫాదర్స్ రచించినటువంటి మన పూర్వీకులు మతం ఆధారంగా రిజర్వేషన్స్ కి నో చెప్పారు. సో భారతీ అయితే భారతీయ జనతా పార్టీ కూడా అదే విధానం, మతం ఆధారంగా రిజర్వేషన్స్ మేము ఇద్దాం వ్యతిరేకం. అయితే ఏదైతే మతాల్లో, ఎలాగైతే హిందూ మతాల్లో ఈరోజు బ్రాహ్మణులకి, రెడ్లకి, కమ్మలకి, కాపులకి ఎవరికి రిజర్వేషన్ లేవు కదా, కౌంటర్లకి ఎవరికి లేవు కదా, అంటే హిందూ మతంలో వెనుకబడినటువంటి వర్గాలకి రిజర్వేషన్స్ ఉన్నాయి. అలాగే ముస్లిం మతంలో కూడా వెనుకబడినటువంటి వర్గాలు ఉన్నాయి. ఆ వర్గాలకు రిజర్వేషన్స్ ఈ రోజు కూడా అనేకమైన రాష్ట్రాల్లో బీసీ జాబితాల్లో అమలు జరుగుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో, గుజరాత్ కూడా ఉంది, గుజరాత్ లో కూడా ముస్లిం కయస్ అని, తేలి మాలిక్ అని, లేకపోతే ఫకీర్ అని, ఇలా రకరకాల 30 కులాలు, ముస్లింల్లో కొన్ని 100 కులాలు ఉన్నాయండి ముస్లిం మతంలో. ఆయా కులాల్లో వెనుకబడినటువంటి కులాలకి రిజర్వేషన్ ఈ రోజు కూడా గుజరాత్ లో ఉంది, అమలవుతుంది. అలాగే ఉత్తరప్రదేశ్ లో కూడా బఫర్ అని, పింజారా అని రకరకాల పేర్లు ఉన్నాయి. ఆ యొక్క దానిలో ఒక 20-25 వరకు ఉత్తరప్రదేశ్ లో కూడా, బీహార్ లో కూడా, అన్ని రాష్ట్రాల్లో, చాలా రాష్ట్రాల్లో నేను లిస్ట్ చూడండి ఉంటది. అలాగే ఆయా రాష్ట్రాల నుంచి కేంద్ర ఓబీసీ జాబితాకు కూడా వెళ్తారు, వెళ్ళి పంపించినప్పుడు ఆ కేంద్ర ఓబీసీ జాబితాలో యాజ్ ఆర్ టుడే కూడా దగ్గర 150 ముస్లిం మతంలో వివిధ వెనకబడినటువంటి సామాజిక ఆర్థిక వెనుకబడి కులాలకు రిజర్వేషన్ ఈ రోజు కూడా అమల్లోనే ఉన్నాయి. సో సమస్య అది కాదు, సమస్య ప్రాబ్లం ఏంటంటే ఒక బ్లాంకెట్ గా, ఒక మతానికి బ్లాంకెట్ గా రిజర్వేషన్ ఇచ్చే ఏర్పాటు 2004 రాజశేఖర రెడ్డి గారు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అలాగే కర్ణాటక కూడా చేయడం జరిగింది. దానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం. ఇప్పుడు 2004 ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొన్ని ముస్లిం కులాలకి, ఫర్ ఎగ్జాంపుల్ దూదేకుల, నూర్ భాష అని, అలాగే దూదేకుల, లద్దాఫ్ అని, పింజారా, అలాగే మెహతూర్, ఇలా 5-6 కులాల వరకు ఆల్రెడీ ముస్లిం మతంలో పొందుతున్నాయి. అయితే రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే మేనిఫెస్టో 2014 ముందు కాపులకు రిజర్వేషన్ ఇస్తాం, ముస్లింకి రిజర్వేషన్ ఇస్తాం అని చెప్పేసి పెట్టడం జరిగింది. అయితే వారు అధికారంలోకి వచ్చాక కాపులకి అయితే ఏం చేయలేదు, కానీ ముస్లింస్ మాత్రం రాంగాల్లే జీవో ఇచ్చేసారు. జీవో నెంబర్ 33 12 జూలై 2004 5% ముస్లిం రిజర్వేషన్ చేస్తూ జీవో ఇచ్చారు. ఆ జీవోని హైకోర్టులో సవాల్ చేస్తే హైకోర్టు, ఏపీ హైకోర్టు కొట్టేసింది, మతం ఆధారంగా ఇవ్వటానికి రాజ్యాంగం ఒప్పుకోదు, మీరు ఇవ్వటానికి ఒప్పుకోదు కొట్టేసింది. మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు అదే చెప్పింది, కొట్టేసింది. అయితే మళ్ళీ ఆయన చట్టం, ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు జూన్ 20, 2005 ఆర్డినెన్స్ తీసుకొచ్చి దానికి చట్టం చేశారు. అక్టోబర్ 25, 2005 చట్టం చేసి ఏదైతే అప్పటి వరకు ముస్లిం కులాల్లో అమలవుతున్నాయి వాళ్ళని ఎక్స్క్లూడ్ చేస్తూ మిగతా అందరినీ, మిగతా ముస్లింలు అందరినీ రిజర్వేషన్లు పెట్టేసి చేశారు. దాన్ని కూడా హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. మళ్ళీ 2007 చేశారు. అప్పుడు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు 7 జడ్జీల ధర్మాసనం ఏర్పాటు చేశారు, చేసి దాన్ని 1 సంవత్సరం పాటు విచారణ చేసి 5 జడ్జీలేమో ఇవ్వద్దని, 2 జడ్జీలేమో ఇవ్వమన్నారు. సో ఎక్కువ మంది ఇవ్వద్దన్నారు కాబట్టి కొట్టేశారు. మళ్ళీ ఏపీ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు 25/5/2010 జడ్జిమెంట్ ఒకటి ఇచ్చింది, నేను ఇంటర్మ్ జడ్జిమెంట్, మధ్యంతర ఉత్తర్వులు ఏంటి, సరే తాత్కాలికంగా మీరు 4% అమలు చేసుకోండి, బట్ ఈ కేసుని మేము కాన్స్టిట్యూషన్ బెంచ్ పంపుతున్నాం, ఈ యొక్క కేసుని కాన్స్టిట్యూషన్ బెంచ్ పంపుతాం, కాన్స్టిట్యూషన్ బెంచ్ నిర్ణయమే ఫైనల్,
అప్పటి వరకు కావాలంటే తాత్కాలికంగా 4% అమలు చేసుకోమన్నారు. సో మ్యాటర్ నవ్ ఇట్ ఈ సబ్జిడైజ్. ఏపీలో ఈ రోజు అమలు అవుతున్న ముస్లిం రిజర్వేషన్స్ 4% తాత్కాలిక అమలు చేస్తున్నారు, మ్యాటర్ ఈ సబ్జిడైజ్. సో ఏపీ విషయం వచ్చేసరికి సుప్రీంకోర్టులో కేసు తేలనంత వరకు ఇక్కడ తొలగించడం అవదు. సుప్రీంకోర్టులో కేసు తేలాలి, ఒకటి. రెండు, ఓకే, మీరన్నట్టు మేము ఇక్కడ 10% 10 సీట్లే మా యొక్క, అలాగే 2014లో కూడా మేము ముమ్మడిగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం, అప్పుడు కూడా ఏం తొలగించలేదు కదా, అప్పుడు కూడా 4% ఉంది కదా, ఇప్పుడు కూడా మా పర్సంటేజ్ తక్కువే. మా పార్టీ విధానం అయితే అది, ఇది రాజ్యాంగానికి చెప్పబడినటువంటి అంశం. బ్లాంకెట్ రిజర్వేషన్స్ కి ఈ రోజు కర్ణాటక కూడా బ్లాంకెట్ రిజర్వేషన్స్ అంటున్నారు, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాంక్.